కదా. మరి దానికి కొత్త ఉద్యోగులు వస్తే వాళ్ళ జీతాలకు తగ్గ బడ్జెట్ పెంచాలన్నా వద్దా? అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, 5 డిఎల గురించి ప్రస్తావన లేదంటే ఇచ్చినట్లే ఎగబెట్టేట్టున్నారు. పిఆర్సీ కోసం పెరిగే దానికి అనుగుణంగా నిధుల కేటాయింపు పెరగలేదు అంటే పిఆర్సీని కోల్డ్ స్టోరేజ్లో పెడతారా అని అలా అనుమానం కలుగుతున్నది. మూడవది, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే 2 లక్షల మందికి బడ్జెట్లో కేటాయింపు ఉండాలి కదా, ఒక్క రూపాయి కూడా పెంచలే. అంటే దీన్ని బట్టి 2 లక్షల ఉద్యోగాలు కూడా నిజంగానే ఇస్తారా ఇయ్యరా? 8 నెలలు అయితే అయ్యిపోయింది, ఉన్నది 4 నెలలు. దానికి అనుగుణంగా కూడా కొత్త ఉద్యోగస్తులకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులు బడ్జెట్లో లేవు. ఇకపోతే బడ్జెట్లో ఇంకొకరిని ముఖ్యమైన విషయాలు, ఆ రోజు ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు బెల్ట్ షాపులు బాగా పెంచారు, ఆదాయం పెంచుకుంటున్నారు, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నది, ఓ మమ్మల్ని ఒక తిట్టుదిట్టలే. ఇవాళ వీళ్ళు ఏం చేస్తుండ్రు? పోయినసారి నేను ప్రవేశపెట్టిన బడ్జెట్లో అసెంబ్లీలో ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయం 2023-24 సంవత్సరంలో నేను పెట్టింది 18,470 కోట్లు. గౌరవనీయులైన భట్టి గారు పెట్టింది 25,617 కోట్లు. అంటే పోయినసారి నేను బడ్జెట్లో ప్రతిపాదించిన దానికంటే 7,147 కోట్లు ఎక్సైజ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచుకుంటామని గౌరవనీయులైన భట్టి గారు ఇలా బడ్జెట్లో పెట్టారు. అంటే తాగుబోతులు తెలంగాణ చేస్తారా? గల్లీకో బెల్ట్ షాప్ పెడతారా? అంటే ప్రజల్ని ఇంకా బాగా తాగమని ప్రోత్సహిస్తారా? అప్పుడేమన్నారు మీరు? మేము వస్తే బెల్ట్ షాపులు బంద్ చేస్తాం. కేసీఆర్ గారు మద్యాన్ని బాగా దాయిపిస్తున్నారని మాట్లాడినారు. ఒక్క సంవత్సరంలోనే 7,147 కోట్లు ఎక్సైజ్ ఆదాయం పెంచుతున్నాం అంటే ఇప్పుడు తాగేదానికంటే డబుల్ తాగాలనా? ప్రజలు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇది ఓన్లీ ఎక్సైజ్ మీద, మళ్ళీ వ్యాట్ బై ఎక్సైజ్ ఉంటుంది ఇంకోటి, అంటే వ్యాట్ అంటే మన స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్, ఇంకా అది కూడా ఎక్సైజ్ మీద సపరేట్గా వస్తే అదో 10,000 పెరుగుతుంది, అదొక 6-7 వేలు పెరుగుతుంది, ఈక్వల్ ఉంటుంది రెండు. అది 6-7 వేలు, ఇది 6-7 వేలు. అంటే పోయినసారి కంటే ఎక్సైజ్ మీద 14-15 వేల కోట్లు ఎక్కువ సంపాదించాలని చూస్తున్నారు వీళ్ళు. ఎక్సైజ్ ట్యాక్స్ రూపంలో 7,147 ఎక్కువ పెట్టినరు, వ్యాట్ బై ఎక్సైజ్ అదో 7,000 ఉంటుంది, ఈక్వల్ ఉంటుంది జనరల్గా. అంటే 14-15 వేల కోట్లు మద్యం మీద ఎక్కువ సంపాదించాలనుకుంటుంది ఈ ప్రభుత్వం. అంటే తాగుబోతులు తెలంగాణ చేస్తారా అని అడుగుతున్నాను నేను భట్టి గారిని, రేవంత్ రెడ్డి గారిని. అంటే ఆ రోజు మీరు మాట్లాడిన ఉపన్యాసాలు ఏంది, ఇవాళ మీరు చేస్తున్నది ఏంది? వాట్ ఈస్ ద మెసేజ్?